హాయ్ ఫోక్స్, దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. ఈరోజు టాపిక్ వచ్చేసి మాత్రం మన సైకిల్ చైన్ గురించి. సో మన సైకిల్ చైన్ అనేది మన క్లీన్గా పెట్టుకోకుంటే ఏం జరుగుతుంది అన్న దాని గురించి అయితే ఈరోజు వీడియో. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోయి మిగతా విషయాలు మాట్లాడుకుందాం, లెట్స్ గో. సో ఫస్ట్ విషయం వచ్చేసి చైన్. చైన్ అనేది మనము ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తుండాలి. అంటే మనం ఎప్పుడైనా సరే సైకిల్ అనేది క్లీన్ చేస్తుంటాం. క్లీన్ చేస్తూ ఏం చేస్తామంటే సైకిల్ చైన్ కాడికి మాత్రం వదిలేసి మిగతాది మొత్తం క్లీన్ చేస్తుంటాం. దాన్ని మాత్రమే ఎందుకు వదిలేస్తామంటే దానికి ఉండే ఆయిల్ కానీ లేదంటే దానికి ఉండే సో బ్లాక్ కలర్ గ్రీస్ ఏదైతే ఉంటుందో, సో ఆ గ్రీస్ అనేది మన చేతులకు అంటుకోవడం, మొత్తానికి దాన్ని క్లీన్ చేయాలంటే మన మనసు ఒప్పదు. అందుకోసం మనం దాన్ని పెద్ద అవసరం లేదులే అనుకో, దానిపైన గ్రీస్ రాయడం, దానిపైన ఆయిల్ పోయడం లాంటివి చేస్తుంటాం. మనం ఎప్పుడే గానీ అలా చేయొద్దు. సో అలా చేయడం వల్ల చైన్ అనేది తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు అడగొచ్చు, మనం గ్రీస్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాం, అలాగే ఆయిల్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాం కదా, సో చైన్ ఎందుకు పాడైతుంది అని. చైన్ ఎందుకు పాడైతుంది అంటే మనము సైకిల్ తీసుకొని అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు సో బయట బురద నీళ్లు లేదంటే మట్టి లేదంటే దుమ్ము ధూళి ఏదైతే ఉంటుందో సో ఆ ఆయిల్ అనేది వచ్చి అటాచ్ అయిపోతుంది. సో ఆ చిన్న చిన్న రాయి రేణులు ఏవైతే ఉంటాయో అవి చైన్ లోకి వెళ్ళిపోయి చిన్నగా పౌడర్ లాగా అయిపోతుంది. సో అలా పౌడర్ లాగా అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్ గా దానిపైన అలాగే యూజ్ చేయడం వల్ల సో మన చైన్ అనేది త్వరగా అరిగిపోతుంది. అలాగే దానితో పాటు మన సైకిల్ గేర్స్ ఏవైతే ఉంటాయో సో గేర్స్ ని కూడా త్వరగా అరిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మనం కొన్ని సైకిల్ ని గమనించినట్లయితే, చాలా రోజు నుంచి యూజ్ చేసే సైకిల్ వాళ్ళ గురించి చెప్తున్నా, వాళ్ళ గేర్స్ అనేది సో ఇలా గేర్స్ ఏదైతే ఉంటుంది అది ఓన్లీ చిన్నగా కిందికి రావడం జరుగుతుంది. అంటే గేర్ అనేది బాగా అరిగిపోయి అలా కిందికి దేనికోసం వస్తుంది అంటే మనం రెగ్యులర్ గా ఇలా చేయడం వల్లనే వస్తుంది. అంటే గ్రీస్ పెట్టిన దానిపైన పెట్టడం, క్లీన్ చేయకుండా పెట్టిన దానిపైన పెట్టడం వల్ల చైన్ అనేది త్వరగా అరిగిపోయి తెగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కూడా ఎలా తెగిపోతుంది అంటే ఏదైనా దారిలో ఎత్తు గడ్డ ఏదైతే వస్తుందో సో ఎత్తు గడ్డ ఎక్కినప్పుడు మాత్రం చైన్ పైన ప్రెజర్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అప్పుడు మనం లేచి తొక్కవలసి వస్తుంది. సో అప్పుడు ప్రెజర్ అనేది ఎక్కువ అయిపోయి చైన్ ఎక్కడైతే అరిగిందో అక్కడ జాయింట్ దగ్గర టక్ మని తెగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా తెగిపోతే మనకి కింద పడి దెబ్బలు తాగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం చైన్ అనేది ఈ విధంగా కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి చైన్ నీట్ గా డీజిల్ లేదా పెట్రోల్ తో నీట్ గా క్లీన్ చేసి సో ఆ క్లీన్ చేసిన దగ్గర కాస్త దాన్ని ఎండబెట్టాలి. సో ఎండబెట్టంటే ఒక 1 అవర్ అట్లా ఎండలో ఉంచి మొత్తం నీరు అనేది ఏం లేకుండా ఉన్నప్పుడు దానిపైన మనం గ్రీసు లేదా ఆయిల్ అనేది అప్లై చేయాలి. సో ఆయిల్ అనేది డైరెక్ట్ మనం అప్లై చేస్తే ఏమవుతుంది అంటే అది కింద నుంచి కారిపోవడం జరుగుతుంది. అలా కాకుండా మనం కాస్త గ్రీసు అలాగే కాస్త ఆయిల్ రెండు కూడా మిక్స్ చేసి పెట్టడం వల్ల చైన్ లో అనేది ఈ గ్రీస్ ఇంకా ఆయిల్ త్వరగా ఇమిడ్ అయిపోతుంది. సో ఇమిడ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు చైన్ అనేది చాలా స్మూత్ గా తిరగడం జరుగుతుంది, మనకు రిపేర్ అయ్యే ఛాన్సెస్ అనేది తొందరగా రావు. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను చూస్తే గత 20 రోజుల నుంచి చూద్దాం అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను చైన్ కు అసలు ఆయిల్ పెట్టలేదు, గ్రీస్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, జస్ట్ క్లీన్ అయితే చేసిన దాన్ని అలా వదిలేసిన. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం చైన్ అనేది గేర్స్ పైన ప్రెషర్ పడి చైన్ అనేది మొత్తం స్టీల్ గా తయారైపోయింది. ఈ స్టీల్ గా తయారవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే గేర్స్ కు ఇంకా చైన్ కు మధ్యలో రాపిడ్ ఎక్కువై చైన్ అనేది అరిగిపోతుంది. దీని ఇలాగే కంటిన్యూగా నేను చేస్తే చైన్ అయితే తప్పకుండా తెగిపోతుంది దారిలోనే. నాకు డౌట్ వచ్చింది ఎందుకైనా మంచిది, సో దీని ఇంతటితో ఆపేద్దామని చెప్పేసి ఇప్పటికే చాలా రోజులైంది కాబట్టి ఇప్పటితో దీన్ని క్లోజ్ చేస్తున్నా. సో రేపైతే దీన్ని క్లీన్ చేసి ఆయిల్ లేక గ్రీస్ అనేది నా సైకిల్ కి అప్లై చేస్తా. సో అప్పుడు నా సైకిల్ అనేది మళ్ళీ రెగ్యులర్ గా అయిపోతుంది. సో నేను ఇలాగే 20 డేస్ నుంచి గ్రీసు ఆయిల్ పెట్టకపోవడం వల్ల చైన్ లో కూడా సౌండ్స్ అనేవి మొదలైనాయి. ఆ సౌండ్స్ అనేది ఎందుకు మొదలైనాయంటే సో గేర్స్ చేంజ్ చేసినప్పుడు గేర్స్ కి ఇంకా చైన్ కు మధ్యలో చైన్ ఏదైతే ఉంటుందో ఆ చైన్ రాపిడి అనేది ఎక్కువ అయిపోయి సౌండ్ అనేది ఎక్కువైతుంది. సో ఇలాంటి రాపిడ్లు రాకుండా ఉండాలి, ఇలాంటి చైన్లు తెగిపోకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు చైన్ అనేది క్లీన్ గా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు ఇలాగే మనం లైట్ తీసుకుంటే మాత్రం దారిలోనే చైన్ తెగిపోతే సో ఇదే సైజు చైన్స్ అంటే నా సైకిల్ అని కాదు
ఒకవేళ మీ సైకిల్ చైన్ ఏదైతే ఉంటుందో సమయానికి పల్లెటూరులో కానీ టౌన్స్ లలో కానీ అదే చైన్ దొరకదు. ఇలాగల మళ్ళీ సిటీకి రావాలి. సో అప్పుడు ఎంత ఇబ్బంది అనేది ఏర్పడుతుందో, సో అది చైన్ తెగిపోయిన వాళ్ళకి, దారిలో ప్రాబ్లం అయిన వాళ్ళకి మాత్రమే ఫేస్ చేస్తుంటారు. సో ఈరోజు చైన్ గురించి అయితే మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఏమైనా ఈ వీడియోలో డౌట్స్ అనేవి అయినా ఉంటే నాకు కింద అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఈరోజు వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్. Fuck her in the best, yeah.